రేటింగ్ కూడా కింద మేము రేటింగ్ కూడా ఇచ్చాం. మీరు ఒకసారి చూస్తే అక్యూట్ రేటింగ్స్ AA(SO) ఆన్ 31/5/2018, ఇప్పుడు సి ఆన్ 30/11/2023. బ్రిక్ వర్క్ రేటింగ్స్ AA(SO) ఆన్ 18/5/2018, BB+ ఆన్ 31/5/2024, క్రిస్టల్ రేటింగ్ A+ ఆన్ 21/6/18, ఇది BB+ CE ఆన్ 15/5/2024. మొత్తం ఆల్ రేటింగ్స్ పడిపోయారు. వాట్ ఈజ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ రేటింగ్? క్రెడిబిలిటీ. క్రెడిబిలిటీ వల్ల, కాన్ఫిడెన్స్ వల్ల ఇచ్చేవాడు కూడా డబ్బులు పెట్టుబడి పెడతారు, తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇన్వెస్టర్స్లో దెబ్బతిన్నాం, బ్రాండ్ ఇమేజ్ పోయింది. రాజధాని లేకుండా 3 రాజధానులు ఆడుతూ 10 ఏళ్లుగా రాజధాని లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ప్రైడ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ స్కాటర్ అయిపోయింది. ఇంకొక షార్ప్ డిప్రిసియేషన్, ప్రాపర్టీ ప్రైసెస్ బాగా పడిపోయినాయి, వెల్త్ జనరేషన్ జరగలేదు. పీపుల్ ఇక్కడి నుంచి పాచి పనులు కూడా హైదరాబాద్ పోయే పరిస్థితికి వచ్చారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. యువత మైగ్రేషన్ పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం పోయే పరిస్థితి వచ్చింది, ఉద్యోగాలు లేవు. బిజినెస్ కూడా ఇక్కడి నుంచి ఎక్కడికక్కడికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. అన్ని రంగాలు స్టాండ్ స్టిల్ అయినాయి, రివర్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల ఇంకా కూడా మనం చూస్తే కాస్ట్ ఎక్స్లేషన్, స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయినాయి, డీమొబిలైజేషన్ ఆఫ్ మెన్ మెషినరీ అయిపోయింది, లాస్ ఆఫ్ జాబ్స్ మొత్తం పోయినాయి, ఫండ్స్ లాక్డ్ అప్ ఇన్ కంప్లీట్ వర్క్స్ వాటిలో పోయే పరిస్థితి వచ్చింది, లాస్ ఆఫ్ రెవెన్యూ జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది, కడాన రోడ్లు కూడా దవ్వుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ స్ట్రక్చర్స్ కూడా స్టెబిలిటీ దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది వీళ్ళు చేసిన అరాచక పనుల వల్ల. ఇది మీరు ఒకసారి చూస్తే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ వుడ్ బి ఇన్ ప్లేస్. అలాంటిది ఈరోజు, ఆ రోజుకే 50,000 నుంచి 100,000 మంది ఇక్కడ ఉండేవాళ్ళు. ఏ సిటీ అయినా హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర నాలెడ్జ్ ఎకానమీలోనే ఉద్యోగాలు 7 నుంచి 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఎప్పుడు కూడా 1:4 or 5 అఫిలియేట్ వస్తాయి. ఒక ఐటీ ఉద్యోగం వస్తే షాపింగ్ కానీ, రెస్టారెంట్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఇంకా సర్వీసింగ్ కానీ, ఆల్ సెక్టర్స్లో మల్టిప్లైర్ ఎఫెక్ట్లో వస్తాయి. అలాంటిది ఇక్కడ మొత్తం ఆగిపోయింది. జీఎస్డిపి హైదరాబాద్లో ఇప్పుడు చూస్తే ఒక్క ఐటీ జీఎస్టిపి 1,70,000 కోట్లు 2 లక్షలకు వచ్చారు. ఇంకా పెరిగింది అనుకుంటాను, లేటెస్ట్ ఫిగర్ నా దగ్గర లేదు. 2 లక్షల పైన పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇన్కమ్ మొత్తం ఎవ్రీ ఇయర్ మల్టిప్లైర్ ఎఫెక్ట్లో పెరుగుతుంది. ఆవరేజ్ జీఎస్టీ మీరు చూస్తే 15% ఆవరేజ్. ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ కాదు, ఆవరేజ్ జీఎస్టీ కూడా 15 నుంచి 20% పెరుగుతుంది. ఇంక్రీజ్ ఇన్ ప్రాపర్టీ ట్యాక్సెస్, ప్రాపర్టీ ప్రైసెస్, దట్ ఈస్ ది వెల్త్ క్రియేషన్. ఎకరా మొన్నటి వరకు ఎట్లుంది, ఈరోజు ఎట్లుందో మీరు చూశారు. ఇది మల్టిప్లైర్ ఎఫెక్ట్. 1 లక్ష రూపాయలుండే ఎకరా 94-95లో 100 కోట్లు అయ్యింది, అంటే 10,000 రెట్లు పెరిగింది. దానివల్ల లాభం ఏంటి? ఒక ఎకరా ఉండేవాడు కొంత అమ్ముకుంటే బెటర్ లివింగ్ స్టాండర్డ్సే కాకుండా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. బెటర్గా ఎక్స్పెండిచర్, చదువుకు కానీ ఆరోగ్యానికి కానీ ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ హౌ వెల్త్ క్రియేషన్ హ్యాపన్ అయ్యేది. వెల్త్ జనరేషన్ అక్రాస్ ది స్టేట్ కూడా ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. బాగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గింది, వెల్త్ కూడా క్రియేషన్ తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తే ఈ బిల్డింగ్స్ అనే 17 మొత్తం కలిసి ఇక్కడ ఎస్టిమేటెడ్ అమౌంట్ 9,617 కోట్లు, 1,958 కోట్లు వర్క్ డన్ కూడా చేశారు. ఇప్పుడు ఒక్కసారి ఆ బిల్డింగ్స్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది.
నెక్స్ట్. ఈరోజు చరిత్ర తలుచుకుంటే బాధ, చేసిన కష్టం టోటల్గా వృధాయ పరిస్థితి వచ్చింది. అది చూసినప్పుడు అట్లనే మనస్సు ఏమాత్రం కూడా నిగ్రహం చేసుకోలేని పరిస్థితి వస్తుంది. ఇంత కష్టపడితే ఈ మార్గం చేశారేంటి దుర్మార్గం అంటే జాతి ద్రోహం. ఇది నాకు కాదు, నేను నిమిత్త మాత్రుణ్ణి, ప్రభుత్వం నిమిత్త మాత్రులం. ఆ రోజు మాకు ఈ అవకాశం వచ్చింది, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి తద్వారా మళ్ళీ ప్రజలు నిలదొక్కోవాలి, రాష్ట్రం నిలబడాలి అనే ఉద్దేశంతో ముందుకు పోయాం. 10 ఏళ్ళు రాజధాని లేదు, బైఫర్కేషన్ యాక్ట్ కూడా 10 ఇయర్స్ టైం ఇచ్చి కామన్ క్యాపిటల్ హైదరాబాద్ ఉంటుందని చెప్పి ఈరోజు హైదరాబాద్ కూడా క్యాపిటల్ అయిపోయింది, మనకు రాజధాని లేని పరిస్థితి వచ్చింది. ఇన్వెస్టర్స్ ప్రపంచం అంతా నమ్మకాన్ని కోల్పోయారు. మేము కష్టపడచ్చు కానీ పెట్టుబడి పెట్టడానికి సహకరించడానికి వచ్చే వ్యక్తులు రారు. ఇప్పుడు సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడాలి, వస్తారా రారా, అంత ఈజీగా రారు. వాళ్ళ అనుభవం వాళ్ళకుంది, మన కోసం వాళ్ళు డబ్బులు పోగొట్టాల్సిన పని లేదు. ఇలాంటి రాష్ట్రాలు ఇలాంటి దేశాలు 200 ఉన్నాయి, వాళ్లకు ఆ దేశాల్లో చేసుకోగలుగుతారు. ఏదైనా హెల్ప్ చేయాలన్నా మనకే చేయాల్సిన అవసరం లేదు. రెండోది పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఈరోజు బాగానే ఉంది, మళ్ళా ఈ భూతం ఇక్కడ ఉంటుంది కదా, ఈ దుర్మార్గుడు ఉంటాడు కదా, ఉన్నప్పుడు రేపు కథ ఏంటి, మేము ఎందుకు రిస్క్ చేయాలి మీ రాష్ట్రానికి అనే ఆలోచన ఉంటుంది. ఒక బ్రాడ్ ఇమేజ్,